మామూలుగా ప్రేమ అన్నది కులాలు మతాలు ఏంటి ఆస్తులు చూడదంటారు, కొన్ని ప్రేమ కథల్లో వయసు కూడా చూడదంట. సచిన్ టెండూల్కర్, అంజలి, సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్, ఆ లిస్ట్లో మీరు కూడా ఉన్నారు. సాయి కార్తిక్ ఉన్నాడు, మీకంటే 5 సంవత్సరాలు పెద్దది. ఫోరా? ఓకే. ఏంటి అప్పుడు మీకేం అడ్డు అనిపించలేదా? అది ఎట్లా ఆ థాట్ ఏం రాలేదా? ఏం రాలేదండి, ఏం రాలేదు. నాకు అనిపించింది చెప్పేశాను, అనిపించింది చెప్పాను, చేసుకున్నాను. అందరూ అన్నారు, చాలామంది అని ఇండస్ట్రీలో అప్పట్లో. అంటే అప్పుడు అందులో స్టేజ్ షోస్ అంటే మరీ ఇబ్బందిగా ఉండేవి, ఎందుకంటే సింగర్స్ని ఎందుకు అలా ఇలా నీకేంటి అసలు. అప్పుడే ఎందుకు నాకు అనిపించింది, నేను చేసుకున్నాను ఫస్ట్ నుంచి ఇదే. నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఈ మొండి బాగుండేవాడిని, నాకు అనిపించింది చేయాలి, నేను అనుకుంటే తీసుకోవాలి చేసుకోవాలి. ఇలా నేను వర్క్లో కూడా అలానే వచ్చానండి. ఇప్పుడు అదే అందరికీ ఎలా అసలు నీకు ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది అంటే, కొద్ది రోజులకి నన్ను అడిగారు కూడా మన మ్యూజిటర్స్, అసలు కీబోర్డ్ ప్రోగ్రామర్ ఎవరు? నేనే. నీకు ఎలా వచ్చు అసలు, నువ్వు ప్రోగ్రామర్ నువ్వు కీబోర్డ్ కాదు కదా నువ్వు అంటే, ఇంకా అదే ఘోర ప్రాక్టీస్ అంటే ఒక 18 అవర్స్ ప్రాక్టీస్ అనమాట. అంటే అప్పట్లో కష్టాలు కూడా ఎలా ఉండేవి అంటే, రేపు ఇంకా డబ్బులు కావాలి అంటే రేపు డబ్బులు ఇస్తారు ఇది చేస్తే అంటే ఇవాళ పోయి వర్క్ చేసేది, ఇవాళకి వాళ్ళు వర్క్ నేర్చుకొని ఇలా కసిగా ఉండేవాడిని ఆ కసి. అయితే ఇప్పటికీ ఎలా అలవాటు అయిపోయిందంటే, ఇల్లు మ్యూజిక్ తప్పించి వేరేం తెలియదు ఎక్కడికి వెళ్ళను. చాలామందికి అది ఒకటి ఉంది నా మీద, ఏంటంటే కలవడు ఎవరు, పిఆర్ కరెక్ట్గా ఉండదు, పిఆర్ కరెక్ట్ లేకపోవడంలో నీకు మూవీస్ లేవు అని కొంతమంది అంటారు. అది ఎలా అనేది నాకు తెలియదండి. పిఆర్ నాకు తెలిస్తే నేను నాకున్న సౌండ్ నేను పెట్టుకున్న దానికి ఇప్పటికి వెళ్ళి కలిసి చేయించుకునేవాడిని. అది తెలియదు నాకు. అంటే నాకు పోయి అడగకూడదని కాదు, ఎవరు రమ్మన్నా మళ్ళీ ఫస్ట్ నేనే వెళ్తాను ఆఫీస్కి, వాళ్ళు టైం చెప్తే 15 నిమిషాలు ముందు ఉంటాను నేనే. కానీ అది అలా పిఆర్ తెలియక ఎక్కడికి పోక ఏం అలవాటు లేక ఏం అలవాటు లేవు. పాన్ కూడా వేసుకోను, కూర్చొని ఓన్లీ టీ దాటం వర్చేయటం ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అసలు ఎక్కడ హ్యాబిట్ లేవు.